హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక అందమైన ఫ్లవర్ ఏ విధంగా తయారు చేయాలనే చూసేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనము బ్లౌజ్కి ఒక ఫ్లవర్ పెట్టాం కదండి, ఆ ఫ్లవర్ ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనే చూపిస్తానండి. చాలా సులువుగా మీరు కూడా నేర్చుకోవచ్చు. దీనికోసం అయితే అండి నేను 2 కలర్స్ తీసుకున్నాను. 2 కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ బాగుంటుంది. ఒక్కొక్క స్క్వేర్ వచ్చి 3.5 ఇంచెస్ విడ్త్ అండ్ లెంగ్త్ తీసుకున్నానండి. సో ఇదే ప్రకారంగా మనము 6 పెటల్స్ కోసం 6 అనే ఫ్యాబ్రిక్ పీసెస్ తీసుకుంటామండి. 3 బ్లూ 3 ఎల్లో తీసుకుంటాం. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మడుచుకొని ఈ ఎండ్ ఆ ఎండ్ మళ్ళీ మడుచుకొని ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలండి. దాని తర్వాత స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. మీరు దాన్ని స్కిప్ చేయకుండా చూసారంటే చాలా సులువుగా ఈ అందమైన ఫ్లవర్ని నేర్చుకోవచ్చు. సో మరి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోనండి. నేను ఒక్కొక్క పెటల్ని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో ఇక యెల్లో కలర్ కూడా ఇదే విధంగా నేను ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. చాలా సులువుగా మీరు ఇటువంటి ఫ్లవర్స్ హెయిర్ క్లిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక మీ పిల్లల ఫ్రాక్స్ కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇదే ప్రకారంగా ఇంకా చాలా ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. అవన్నీ మీకు కూడా నెక్స్ట్ వీడియోలో చూపించేస్తానండి. సో ముందుగా అయితే అండి మనం పెటల్స్ అన్నీ రెడీ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం స్టిచ్ చేశాక ఏ విధంగా అన్ఫోల్డ్ చేయాలనేది చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపలికి వెనక సైడ్కి తిప్పుకొని ఈ విధంగా లాగామంటే మనకి ఒక పెటల్ షేప్ అనేది అందంగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా సులువుగా ఉంది కదా ఈ టెక్నిక్. సో ఇదే ప్రకారంగా మిగతావన్నీ కూడా పెటల్స్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు ఫ్లవర్ లాగా ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తానండి. సో 6 పెటల్స్ నేను తీసుకున్నాను కదా, వీటిని మనము నీడిల్ తీసుకొని నార్మల్ థ్రెడ్తో మనము కుట్టుకొని నాట్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. చాలా సులువుగా ఉంది కదండి. సో మరి ఆలస్యం చేయకుండా మీరు ఇటువంటి ఫ్లవర్స్ మీ పిల్లల కోసం తయారు చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇక మ్యాచింగ్ ఫ్లవర్స్ కానీ తయారు చేశారంటే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటాయండి. వెనకాల హెయిర్ క్లిప్ లాగా పెట్టేసుకొని ఈ ఫ్లవర్ని తలలో పెట్టుకున్నా పిల్లలు బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, చాలా సులువుగా ఉంది కదా. సో ఇటువంటి ఫ్లవర్స్ మీకు ఇంకా నేను నేర్పిస్తానండి. మరి ఈ ఫ్లవర్కున్న బ్లౌజ్ కూడా మీరు లాస్ట్ వీడియోలో చూసారనుకుంటున్నాను. సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి లేటెస్ట్ ట్రెండీగా ఉన్న బ్లౌజ్ డిజైన్ కూడా చూసేయండి. ఇక చూస్తున్నారు కదండి, ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా టైట్గా లాగేసి నాట్ అనేది వేసేసుకున్నామంటే ఇక మనకి అందంగా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక ఇటువంటి పెటల్స్తోనే మల్టీ కలర్ కూడా తయారు చేయొచ్చండి. అది నేను నెక్స్ట్ సార్ చూపిస్తాను. అంటే సింగిల్ పెటల్లో ఇంకొక కలర్ వచ్చేలాగా మనం ఫ్లవర్ కూడా తయారు చేసుకోవచ్చు. అదే విధంగా అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా అందంగా అవుతుంది కదండి 6 పెటల్స్ ఫ్లవర్. ఇప్పుడు మనం సెంటర్లో ఆ బ్లౌజ్కి మ్యాచింగ్గా నేను ఇక్కడ సిల్వర్ కలర్ బీడ్ అనేది పెట్టేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. స్టోన్ బటన్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. మరి చాలా సులువుగా నేర్చుకుంటున్నారు కదండి. సో మరి మీకు కానీ ఈ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దాంట్లో ఉన్న ఆల్ అనేది క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.